విశాఖ ఏజెన్సీ నుండి గాంజాయిను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ ఎస్ఈబి దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాడేరు నుంచి పశ్చిమ బెంగాల్ కు బోలేరో వ్యాన్ లో గాంజాయి తరలిస్తున్నారు అన్న పక్క సమాచారంతో విశాఖ అగనంపూడి టోల్ గేట్ వద్ద పోలీసులు వెహికల్ తనిఖీలు చేసి గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా బోలేరో వ్యానులో ధాన్యం పొట్టు బస్తాలలో గాంజాయి ప్యాకెట్లను పెట్టి తరలిస్తున్నారు. అయితే దీనిపై నిఘా ఉంచి పూర్తి సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టి సుమారు 300 కేజీల నిషేధిత గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ సిఐ తెలిపారు. ఈ రోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా టాటా బొలరో వెహికల్లో ఒక ముగ్గురు వ్యక్తులు సుమారు 300 కేజీల గంజా పట్టుకొని వెస్ట్ బెంగాల్ వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా మేము వెహికల్ చెక్ చేస్తే అదే వెహికల్లో వాళ్ళు మొత్తం దానిలో తవుడు బస్తాలు పశువులు పెట్టిన తవుడు బస్తాల్లోని దాని కింద గంజాయి ప్యాకెట్లు బస్తాల్లో పెట్టి అరేంజ్ చేసి దాని మీద ఎవరికి అనుమానం రాకుండా తవుడు బస్తాలని ఫిల్ చేసుకొని రావడం జరిగింది. అవి తీయించి చెక్ చేస్తే దానిలో సుమారు 300 కేజీల గాంజా వరకు డిటెక్ట్ అవ్వడం జరిగిందండి. ముగ్గురు పర్సన్స్ని అరెస్ట్ చేసాము మీడియట్ సమక్షంలోని. వాళ్ళు ఇప్పుడు దాని మీద దర్యాప్తు చేయాల్సింది. గంజా ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ప్రజెంట్ అయితే గుమ్మంగి విలేజ్ పాడేరు అని తెలియపరచడం జరిగింది. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటుంటారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు మతాయాలండి. ముగ్గురు